హలో, వెల్కమ్ టు అమేజింగ్ బ్యూటీ అండ్ హోమ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? ఏంటి, నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను గోల్డ్ ఫేషియల్, న్యూట్రిగ్లో గోల్డ్ ఫేషియల్ అన్నమాట. ఇది చాలా ఎఫెక్టబుల్ అండి, ఒకసారి ట్రై చేయండి. ఈ ఫేషియల్ అన్నది ముడతలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్ లేకుండా ఆకర్షణీయంగా ఉండటానికి, ఇంకా 35 సంవత్సరాలు దాటిన వారు నెల రోజులకోసారి ఫేషియల్ చేసుకుంటే వయసు కనిపించకుండా ఉంటుందండి. తల్లి కూతుర్లు వెళ్తుంటే అక్క చెల్లెలు అనుకునేంత అందంగా ఉంటారు. టీనేజ్ వయసు వారికి ఈ ఫేషియల్ అవసరం అంతగా ఉండదు. ఆ వయసులో కండరాల పెరుగుదల ఉంటుంది, అందువల్ల ఫేషియల్ చేయకపోవటమే మంచిదండి. ఇంకా కొన్ని ప్రత్యేక పరిస్థితులు, మొటిమలు మొదలైన సమస్యలు ఏమైనా ఉంటే అలాంటి వారికి సున్నితమైన స్ట్రోక్స్తో ఫేషియల్ చేయాల్సి ఉంటుంది. వయసును బట్టి స్ట్రోక్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయండి. అంతేకాకుండా స్కిన్ టైప్ని బట్టి క్రీమ్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ చేసే ముందు మన యొక్క చర్మతత్వాన్ని బట్టి మనము ఫేషియల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఫేషియల్ కనీసం నెలకు ఒక్కసారైనా చేయించుకోవాలి. అయితే సాధారణంగా మనం దానిని పట్టించుకోకుండా మేకప్ ద్వారా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాం. అయితే ఎక్కువగా మేకప్ చేయడం వల్ల చర్మం సహజత్వం కోల్పోతుంది. మన చర్మం మీద ఉన్న రంధ్రాలు, పోర్స్ ఈ మేకప్ వల్ల మూసుకుపోతాయి. దీనినే క్లాకింగ్ అంటారండి. క్లాకింగ్ అంటే మురికితో రంధ్రాలు పూడుకుపోవడం. స్కిన్ మీద ఈ క్లాకింగ్ వల్ల మన శరీరంలో వచ్చే కార్బన్ డైఆక్సైడ్ బయటికి రానియకుండా నివారిస్తుంది. అంతేకాక మనం వాతావరణంలో నుంచి తీసుకునే ఆక్సిజన్ కూడా ఆపేస్తుంది. దీనివల్ల మన చర్మ సహజత్వాన్ని కోల్పోయి చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది. ఈ సహజత్వాన్ని పూర్తిగా కోల్పోయిన చర్మాన్ని ట్రీట్మెంట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఫేషియల్ అనేది నెలకు ఒకసారి కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. ఇప్పుడైతే నేను న్యూట్రి గ్లో గోల్డ్ ఫేషియల్ తీసుకున్నానండి. మీకు ఇష్టం వచ్చిన బ్రాండ్ మీరు తీసుకోవచ్చు. ఇందులో 6 స్టెప్స్ ఉంటాయండి. ఒకటైతే నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక స్టెప్ వచ్చి క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అండ్ మసాజ్ జెల్ అండ్ మసాజ్ క్రీమ్, ప్యాక్, సీరం, ఇవన్నీ ఉంటాయండి. ఇందులో స్టెప్ బై స్టెప్ మనం దీని పైన మెన్షన్ చేసి ఉంటుంది ఎలా చేసుకోవాలా ఏంటి అని కూడా. జాగ్రత్తగా స్ట్రోక్స్ ఇవ్వాలండి. దీనిపైన ఉన్నట్లుగా మనం చేసినట్లయితే మన స్కిన్కి హామ్ జరిగి సరిగా ఉండదు. అందుకే ప్రొఫెషనల్స్ సజెషన్స్ తీసుకొని వాళ్ళని ఫాలో అయ్యి మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద ఉంది కదా మనం చేసేసుకుందామని చేసేసుకోమాకండి. ప్రొఫెషనల్స్ సజెషన్ మేరకు మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మసాజ్ జెల్, ఇది మసాజ్ క్రీమ్ అండి. 4th స్టెప్ వచ్చి మసాజ్ క్రీము, మసాజ్ చేసుకోవడానికి ఇది సీరం అనమాట. ఇప్పుడు మనము జుట్టు అంతా పైకి పెట్టేసుకొని ఒక బ్యాండ్ సెట్ చేసేసుకుంటున్నాం. ఇది మధ్యలో ఈ జుట్టు మన మొహం మీద పడి డిస్టర్బ్ చేయకోకుండా మనము బ్యాండ్ పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ని వెట్ చేసుకోవాలన్నమాట. ఒక వెట్ క్లాత్ తీసుకొని మొత్తం మన డర్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్లెన్జింగ్ క్రీమ్ ఉంటుంది కదా, దీన్ని తీసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం తడి చేతులు పెట్టినట్లయితే క్రీమ్స్ పాడైపోతాయండి. తడి చేతులు పెట్టమాకండి. అలాగే ఈ క్రీము క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. మనము తక్కువ తీసుకున్నట్లయితే మనకు ఫేషియల్ చేసిన రిజల్ట్స్ అన్నది కనిపించదు. మనం క్రీమ్స్ ఎక్కువగా ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఎంత చేయాలో, అది చేసేటప్పుడు ఎంత క్రీమ్ తీసుకోవాలో అంతే తీసుకోవాలి. తక్కువ తీసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అన్నది సరిగ్గా ఉండవు అన్నమాట. ఈ విధంగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మసాజెస్ చేసుకుంటూ మనము వెట్ చేసుకుంటూ అప్పుడప్పుడు మన దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్తో అయినా మనం చేసుకోవచ్చు. ఈ చిన్ అనేది ఈ చివరికి నుండి మనకు ఇయర్స్ వరకు మనము ఇలా చేసుకున్నట్లయితే మన నెక్ మన చిన్ రెండు కలిసిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట. రెండు కలిసిపోతే చాలా యాడ్గా కనిపిస్తాం కదా. కాబట్టి ఈ ఫేషియల్స్ దాన్ని ప్రివెంట్ చేస్తాయన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక లగ్జరీ అని, లేకపోతే స్టైల్ అని, లేకపోతే ఇంకేదేదో పేర్లు పెడుతుంటారు మన వాళ్ళు. అలా ఏం కాదు, ఈ ఫేషియల్స్ కంపల్సరీ చేసుకోవాలండి. చేసుకున్నప్పుడే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్, వయసు పెరిగే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల మన ఫేస్ డల్ అయిపోతుంది. ఇలా ఫేషియల్ చేసుకున్నట్లయితే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. కాబట్టి మనకు ఫేర్తో పాటు మంచి గ్లోయింగ్ స్కిన్ చాలా బాగుంటుందండి, చార్మింగ్.
ఈ విధంగా చేసుకోండి. మౌత్ చుట్టూ కొంతమందికి బ్లాక్నెస్ ఉంటుంది కదా, ఆ బ్లాక్నెస్ పోవడానికి మన చూపుడు వేలుతో ఈ విధంగా స్మైల్ చేసినప్పుడు, మనము నవ్వినప్పుడు ఇక్కడ చిన్న చిన్న గీతలు పడతాయి కదా, వాటన్నింటినీ ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఈ మసాజ్. ఈ విధంగా మనము మసాజ్ చేయాల్సి ఉంటుంది. హెడ్ ఫోర్ హెడ్ పైన, ఐస్ పైన, ఇదిగోండి ఇక్కడ స్కిన్ మనకు జారిపోయినట్లుంటుంది కదా, దాన్ని మనకు పై అప్పర్ వరల్డ్లోకి మనం ఈ విధంగా అనుకోవాల్సి ఉంటుంది అన్నమాట. స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇది చాలా సింపుల్ అనుకుంటారు చాలామంది. ఒకవేళ ఇలా తిప్పాల్సింది ఇలా తిప్పినా కూడా మనకు చాలా తేడాలను వస్తాయండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించి చేసుకోండి. ఇప్పుడు నేను స్టెప్ టూ చేసుకుంటున్నాను. స్టెప్ టూ ఏంటంటే ఇది స్క్రబ్ అండ్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. మనం ఇది రాసుకొని ఇది ఎక్కువ మనం మసాజ్ చేసుకోకూడదు. మన స్కిన్ బాగా రబ్ అయినప్పుడు మంటగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనము కొంచెముగా అంటే స్ట్రోక్స్ చిన్నగా చేసుకోవాలన్నమాట. నాకు వీడియోలో కాబట్టి అలా కనిపిస్తుంది మీకు, కానీ ఇది మీరు చిన్నగా చేసుకున్నట్లయితే ఈ విధంగా స్లోగా చేసుకోండి. దానివల్ల మీకు స్కిన్ ఇరిటేట్ అవ్వదు, చాలా బాగుంటుంది. లేకపోతే స్కిన్ ఇరిటేట్ అవుతుంది, మంట పుడుతుంది అన్నమాట. ఈ క్రీమ్స్ అన్నీ కావాల్సిన క్వాంటిటీ తీసుకొని మాత్రమే చేసుకోండి. కొంచెం రాసుకొని దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. ఇంకా ఐస్ కింద అండర్ ఐ బ్లాక్నెస్ కానీ రింకిల్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, వాటినన్నింటినీ ప్రివెంట్ చేసుకోవడానికి ఈ మసాజ్ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ మనము ఈ మసాజ్ చేయడం వల్ల మనకు మళ్ళీ సెకండ్ స్టెప్లో మనం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తాం కదా, అప్పటికి మనకు ఇవన్నీ పడిపోతాయన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మౌత్ చుట్టూ బ్లాక్నెస్, ఐస్ కింద బ్లాక్నెస్ వీటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎక్కువ అవే కదా యాడ్గా కనిపిస్తుంటాయి, కాబట్టి నవ్వినప్పుడు మనకు కంటి దగ్గర, మౌత్ దగ్గర అక్కడంతా మనకు స్కార్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి, అంటే ఒక గీత లైన్ లాగా ఉంటాయి అన్నమాట. వాటినన్నింటినీ మనం ఈ మసాజెస్ వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ నెక్కి ఇలా అన్నట్లయితే మనకు నెక్ అండ్ చిన్ను రెండు కలిసిపోకుండా విడివిడిగా ఉన్నట్లయితే మనకు చూడ్డానికి అందంగా కనిపిస్తాం. లేకపోతే రెండు కలిసిపోతే చాలా యాడ్గా ఉంటుంది కదా. ఈ విధంగా మసాజ్ చేసుకోండి. ఈ మసాజెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఎంత మసాజెస్ మంత్లీ వన్స్ ఇచ్చినట్లయితే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా జరుగుతుంది. కాబట్టి మన ఫేస్ బాగుంటుంది, అలాగే మన స్కిన్ బాగుంటుంది, ఇంకా మంచి హెల్దీ స్కిన్ మీ సొంతమవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఈ ఫేషియల్స్ కంపల్సరీ చేసుకుంటుండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే స్క్రబ్ చేసిన తర్వాత ఏవైతే అవి ఉంటాయో అవన్నింటినీ మనము తీసేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్కి అవి మనకు గుచ్చుకోకూడదు. కాబట్టి నీట్గా దాన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టీమ్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా హాట్ వాటర్లో ఒక హ్యాండ్కి పెట్టేసి దాన్ని వాటర్ అంతా ఇదే చేసేసుకొని ఈ విధంగా మనము స్ట్రీమ్ ఇచ్చుకోవాలి మొహానికి, ఫేస్కి మొత్తము. ఈ విధంగా స్ట్రీమ్ ఇచ్చినట్లయితే అవి ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్, అవి మెత్తగా అవుతాయండి. దాని ద్వారా మనకు నొప్పి లేకుండా ఈ రిమూవర్తో మనం ఈ విధంగా అన్నట్లయితే మొత్తం ఈజీగా వస్తాయి, లేదంటే గట్టిగా ఉంటాయి స్ట్రీమ్ ఇవ్వకపోతే. ఈ పిన్, ఈ కట్లర్ పిన్ అని ఉంటుంది, ఈ పిన్ ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుందండి. ఇది ఒక ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు దొరుకుతుంది. ఇది తెచ్చిపెట్టుకుంటే మనం ఇంట్లోనే ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవాలి. ఒక కాటన్ ప్యాడ్, రోజ్ వాటర్లో డిప్ చేసిన ప్యాడ్ తీసుకొని ఇది మనం ఎక్కడైతే మనము బ్లాక్ హెడ్స్ తీసేస్తున్నామో ఆ ప్రాంతంలో మనం దీన్ని ఈ రోజ్ వాటర్ ప్యాడ్తో తుడుచుకోవాల్సి ఉంటుంది. అలా అయితే మన స్కిన్ పాడవకుండా ఉంటుందన్నమాట, లేదంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనకు బ్లాక్ హెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అవి చూడ్డానికి ఎంత అగ్లీగా ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. మంత్లీ వన్స్ ఇలా చేసుకున్నట్లయితే మన ఫేస్ ఎంత బాగుంటుందండి, అలాగే వదిలేస్తే ఎంత డర్టీగా ఉంటుంది. మనం పై పై
ఫౌండేషన్స్ కానీ మేకప్లు కానీ ఎన్ని వేసుకున్నా లోపల నుంచి లేనిది పైకి బాగుండదండి. కాబట్టి మనం ఎప్పటికైనా లోపల నుంచి స్కిన్కి లోపల నుంచి మనము ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మన ఫేస్ చాలా బాగుంటుంది. చాలామంది ఏమంటారు, బయటకు వెళ్ళి వేలకు వేలు పెట్టి ఫేషియల్స్ చేసుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే, మంత్లీ వన్స్ ఈ ఫేషియల్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలాంటివన్నీ మనకు ముందు అప్పుడైతే ఉండేవి కావు, ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాని మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి కదా, వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఈ విధంగా ఈ మసాజ్ జెల్ని మనకు స్క్రబ్ అయిన తర్వాత స్కిన్ చాలా హారబుల్ అవుతుంది. అప్పుడు మనం ఈ మసాజ్ జెల్ రాసినట్లయితే చాలా రిలాక్సేషన్ అనేది స్కిన్కి వస్తుందన్నమాట. ఈ విధంగా మనము జెల్ని స్కిన్లో అబ్జర్బ్ అయ్యే విధంగా మనం క్రీమ్ను అప్లై చేసుకొని దాన్ని మనం ఈ విధంగా మసాజ్ చేసినట్లయితే స్కిన్లోకి అబ్జర్బ్ అవుతుందన్నమాట. స్టీమ్ ఇచ్చినప్పుడు ఓపెన్ పోర్స్ ఓపెన్ అవుతాయి కదా, వాటన్నిటికీ ఈ జెల్ అనేది చాలా బాగా ఉంటుందండి. కాబట్టి జెల్ని కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా జెల్ రాసుకోండి. జెల్ రాసుకున్నట్లయితే చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ ఏంటంటే ఇది బయట మనకు వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది, మనంతకు మనం చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ అంత ఇదన్నది మనకు ఉండదన్నమాట. ఇలాగా ఈ నెక్కి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోర్త్ స్టెప్కి వెళ్తాం. ఫోర్త్ స్టెప్లో మసాజ్ క్రీమ్ ఉంటుంది. ఈ మసాజ్ క్రీమ్ని ఈ విధంగా మనము ముందు మనం జెల్ రాసాం కదా, అది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, దానిపైనే ఈ మసాజ్ క్రీమ్ కూడా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీ మనం క్లీన్ చేసుకుంటాం కదా, కానీ ఈ జెల్ రాసుకున్నప్పుడు మాత్రం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము మసాజ్ జెల్తో పాటు మసాజ్ క్రీమ్ని కూడా ఈ విధంగా మసాజ్ చేసుకోవచ్చండి. ఇది 10 or 15 minutes మీరు ఈ విధంగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఈ మసాజ్ క్రీమ్ ఏదైతే మనం రాసినప్పుడే ఈ స్ట్రోక్స్ అన్నవి మనము ఇచ్చినట్లయితే మంచి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది మనకు. ఈ విధంగా వైబ్రేటర్ ఉంటే మీ దగ్గర ఇందులో వైబ్రేటర్తో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ వైబ్రేటర్ లేకపోయినా నో ప్రాబ్లం అండి, హ్యాండ్స్తోనే మీరు చేసుకున్నా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏదైనా మంచిదే ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు వైబ్రేటర్ లేదనుకోండి, అప్పుడప్పుడు ఇట్లా వెట్ చేసుకుంటూ రోజ్ వాటర్తో చేతులు వెట్ చేసుకుంటూ మసాజెస్ ఇచ్చుకోవాలన్నమాట, మసాజ్ చేసుకోవాలన్నమాట. స్ట్రోక్స్ చాలా బాగా ఇదిగోండి. ఈ విధంగా వైబ్రేటర్ పని లేకుండా ఈ విధంగా పిడికిలు బిగించి ఈ విధంగా మనము అనుకున్నట్లయితే ఇది కూడా మనకు చాలా బాగా వర్క్ చేస్తుందండి అండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అక్కడక్కడ అలా చేసుకుంటూ మనము స్కిన్ని మసాజింగ్ ఒక 10 or 15 minutes చేసుకోండి. ఇంకా అయితే ఇంకా మీరేం చేస్తారండి, మీరు పార్లర్కి వెళ్తారా, బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతారా, అవన్నీ లేకుండా ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ ఫేషియల్ వల్ల. చూడండి ఇక్కడ ఇలా అప్పర్ వర్డ్లో అనుకోండి, ఎప్పటికైనా అప్పర్ వర్డ్ డైరెక్షన్లోనే మనం అనుకోవాలండి. నేను ఆల్రెడీ ఇదేంటి బ్లీచ్ చేసి చూపించాను కదా, అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి ఒకసారి. మనము బ్లీచ్ చేసుకున్నట్లయితే ఫేషియల్కి ముందు మంచి రిజల్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ముందు మీరు బ్లీచ్ చేసుకోండి, ఆ ట్యాన్ రిమూవింగ్ డర్ట్ రిమూవింగ్ అంతా అయిన తర్వాత మీరు ఫేషియల్ చేసుకున్నట్లయితే ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా మీరు బయటకు పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఈ విధంగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మంచి ఫెయిర్నెస్ అన్నది మీ సొంతం చేసుకోవచ్చు అండి. ఒక్క ప్యాకెట్ మనం కొనుక్కున్నామనుకోండి, ఈ ఫేషియల్ కిట్ ఒకటి మనము మన ఇష్టం వచ్చింది ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. బయటకు వెళ్తే మనకు బోల్డ్ అంతా ఖర్చు అవుతుందండి. ఈ లాక్డౌన్ డేస్లో ఈ కరోనా ఉన్నప్పుడైతే పార్లర్లో వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, అంత కాస్ట్ ఉన్నాయి, మరీ అద్దుమానం అయిపోయింది, అంత డబ్బులు తీసుకుంటున్నారు. మనం ఇంట్లో ఈ విధంగా ఐబ్రోస్ కానీ ఫేషియల్స్ కానీ హెయిర్కి సంబంధించినవి కానీ అవి మనంతకు మనమే చేసుకున్నట్లయితే బోల్డ్ అంత డబ్బు సేవ్ అవుతుంది కదా. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ విధంగా అయిన తర్వాత మనం ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాం. ఒక వెట్ క్లాత్ తీసుకొని క్లీన్గా దీన్ని రిమూవ్ చేసేసుకోండి. ఈ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్ పైన వాటిని క్లీన్గా
ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నట్లయితే మనం ఇప్పుడు ప్యాక్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ క్రీమ్ తోటే మనకు దీంట్లో ఉన్న డర్ట్ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరీ హారబుల్గా కాకుండా స్మూత్గా మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్యాక్ మనం ప్యాక్ వేసేసుకుందాం. ప్యాక్ ఈ రిజల్ట్స్ అన్నది ఈ ఏదైతే ఈ ఫేషియల్ అప్పటికప్పుడు మనకు రిజల్ట్ కనిపించదు ఫ్రెండ్స్, నెక్స్ట్ డే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ కీరా స్లైసెస్తో మీ ఐస్ని క్లోజ్ చేసేసుకోండి. ఇలా ఒక డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకోండి. డ్రై అయ్యి సెమీ డ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత ఈ విధంగా మీరు క్లీన్ చేసేసుకోండి మొత్తం. ఇప్పుడు ఓపెన్ ఫోర్స్ మీకు ఓపెన్ అయి ఉంటాయి కదా, వాటిని క్లోజ్ చేయాలి కంపల్సరీ. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఐస్ క్యూబ్ తీసుకొని మొత్తం రబ్ చేసేసుకోండి. తర్వాత ఓపెన్ ఫోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి ఐస్ క్యూబ్తో రుద్దుకోవడం వల్ల. తర్వాత ఇప్పుడు మనం సీరం తీసుకుంటున్నాం. సీరం అప్లై చేసుకొని గట్టిగా ఒత్తకుండా జస్ట్ అట్లా ట్యాప్ చేయండి, చాలా బాగుంటుంది. మన స్కిన్ ఇప్పుడు ఇరిటేట్, మనం బాగా మసాజెస్ ఇచ్చాం కదా, స్కిన్ చాలా ఇదిగా ఉంటుంది డెలికేట్గా. ఇప్పుడు ఈ సీరం రాసి జస్ట్ అట్లా ట్యాప్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి, మన స్కిన్ రిలాక్స్ అవుతుంది. చూడండి అయిపోయిందన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగుందా అని అడుగుతున్నాను. ఓకే చూడండి చాలా బాగుంది. ఇప్పుడైతే డన్, నా ఫేషియల్ ఫినిష్. బాగుంది కదా. మనం యూజ్ చేసిన క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాచ్ టెస్ట్ చేసుకొని మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరి ఒక వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.